హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహర్ష కుకింగ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఈ చికెన్ లెగ్ పీస్ అండ్ వింగ్స్ ఫ్రై నేను రెస్టారెంట్ స్టైల్లో ఎమ్మీ టేస్ట్తో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మేము చూపించే రెసిపీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ముందుగా ఒక హాఫ్ కేజ్ చికెన్ లెగ్ పీస్లను తీసుకోవాలి నేను చికెన్ లెగ్ పీస్లతో పాటు కొన్ని వింగ్స్ కూడా తీసుకున్నాను ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకోండి కొద్దిగా నిమ్మకాయ వేసి నేను ఒక టెన్ మినిట్స్ నీళ్ళలో నానబెట్టాను అప్పుడు చికెన్ యొక్క నీచు వాసన అనేది కంప్లీట్గా పోతుంది తర్వాత వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ విధంగా చికెన్ లెగ్ పీస్కి చిన్న చిన్న కాట్లు పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన మనం వేసే మసాలాలు కానీ కారం కానీ ఉప్పు కానీ చికెన్ యొక్క లెగ్ పీస్ లోపలి వరకు వెళ్ళి స్పైసీగా సూపర్గా ఉంటుంది చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న కాట్లు పెట్టుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని నేను రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఆయిల్లో జస్ట్ ఫ్రై చేశాను అండి డీ ఫ్రై కాదు ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత చిన్న అల్లముక్కలు ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే డైరెక్ట్గా పేస్ట్ వేయచ్చు నేను అది లేదు కాబట్టి ఈ విధంగా వేశాను తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోండి ఒక నాలుగు మిరియాలను పక్కగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోండి కేవలం ఒక నాలుగు మిరియాలు మాత్రమే దంచి వేసుకోండి నేను తీసుకున్న హాఫ్ కేజీకి నాలుగు మిరియాలు కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసులు వింగ్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు దీనికి సరిపడా కారం పొడి నేను టూ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా దానిని కూడా పూర్తిగా వేసేయండి తర్వాత ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి తర్వాత కొన్ని పుదీనాకులను కడిగి ఇందులో యాడ్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మంచిగా పూర్తిగా కలిపేయండి ఈ విధంగా కలిపిన చికెన్ మిశ్రమాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడే చికెన్ లెగ్ పీస్లకు ఉప్పు మంచిగా పడుతుంది మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టేయండి అరగంట తర్వాత చికెన్ను ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలి మనం చేస్తుంది ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువగా ఉండాలండి కాబట్టి మీరు త్రీ స్పూన్స్ ఆయిల్ వేయండి నేను ఈ స్పూన్ తోటి మూడు చెంచాల ఆయిల్ వేశాను ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత ఒక బిర్యానీ ఆకును కట్ చేసుకొని వేసుకోండి తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్కలు యాడ్ చేయండి ఈ దాల్చిన చెక్క ముక్కల వలన చికెన్ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చికెన్ ఉంది కదా దానిని ఇందులో యాడ్ చేయండి నేను చూపించే స్టైల్లో చేయండి చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సైడ్ డిష్గా కాకుండా రైస్కి చపాతీకి కూడా బాగుంటుందండి అంత బాగు అంత టేస్ట్ బాగుంటుంది దీన్ని కొద్దిగా టైం మాత్రం ఎక్కువగా పడుతుంది లో ఫ్లేమ్లో మనము ట్వంటీ మినిట్స్ వరకు ఇది ఫ్రై చేయాలి అప్పుడే చికెన్ ఫ్రై అనేది స్పైసీగా క్రిస్పీగా చూప్ సూపర్గా అవుతుంది ఇప్పుడు మూత పెట్టేసి టెన్ మినిట్స్ ఉంచండి ఈ విధంగా టెన్ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో మూత తీస్తూ కొద్దిగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు భాగం పూర్తిగా అతుక్కపోతుంది చూసారు కదా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది ఈ విధంగా మధ్య మధ్యలో మీరు కలుపుతూ ఉండండి ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఫైవ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి అందులో వచ్చిన వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలి వాటర్ పూర్తిగా అబ్జర్వ్ అయిపోయిన తర్వాతనే మనము కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేయాలి చూసారు కదా ఈ విధంగా ఒక టూ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతిని తీసుకొని ఈ విధంగా స్మాష్ చేసి దీంట్లో యాడ్ చేయండి ఈ కసూరి మేతి వలన చికెన్ ఫ్రైకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేయాలి ఇప్పుడు కొద్దిగా లిటిల్ బిట్ గరం మసాలా వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేయండి ఇప్పుడు దీన్ని అంతా పూర్తిగా కలిపి ఒక్క టూ మినిట్స్ స్టవ్ పైన ఉంచి మీరు ఫ్లేమ్ను ఆఫ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై నేను చూపించిన స్టైల్లో చేయండి అందరికీ నచ్చుతుంది రెస్టారెంట్ కంటే సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేస్తే స్పైసీగా సూపర్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారా మన చికెన్ లెగ్ పీస్ అండ్ వింగ్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది రెస్టారెంట్ కంటే సూపర్గా ఉంటుందండి మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదండి మనం ఆనియన్ పేస్ట్ వేశాం కదా ఆ పేస్ట్ వలన ఈ గ్రేవీ అనేది రైస్కి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది నేను చూపించిన ప్రాసెస్లో మీరు అందరూ ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన రెసిపీ మీ అందరికీ నచ్చిందా నచ్చితే మాత్రం నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అలా చూస్తే మాత్రం క్రింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ కనిపిస్తుంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎవరైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీరు చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నా అప్డేట్ నోటిఫికేషన్స్ మీరు ముందుగా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్